నాన్నగారు నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ నిన్న మొన్న కొన్ని పేపర్లు హైలైట్ చేస్తున్నాయి, ప్రత్యేక హోదాతో ప్రత్యేక హోదా అస్త్రంతో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అక్కడ ప్రచారం స్టార్ట్ చేయబోతుంది, కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతుంది అని ఒక పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. నిజంగా కూడా వైఎస్ షర్మిల రూపంలో కాంగ్రెస్ పార్టీకి పురోభిమం వస్తుందో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నారాయణరావు గారు మీట్లో ఉన్నారు సార్. వీక్షకులందరూ కూడా హలో. ఓకే మాట్లాడండి సార్. వినబడుతుందండి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన అస్త్రం ఎజెండా ప్రత్యేక హోదా. ఈ కాంగ్రెస్ పార్టీ తిరిగి రావటం ద్వారానే కేంద్రంలో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ పెండింగ్ ప్రాజెక్టులు కానీ వచ్చే అవకాశం ఉందని ఖచ్చితంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ భావిస్తున్నారు. ఖచ్చితంగా అది ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీలో యాడ్ అయినటువంటి షర్మిల గారి ద్వారా ఖచ్చితంగా ఆ ఒక ప్రత్యేకవాద అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా ఆమె ద్వారా తీసుకెళ్ళడానికి మాకు అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆవిడ ద్వారా ఈ ప్రత్యేక హోదా కానీ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులు కానీ రాహుల్ గాంధీ అనే మా ప్రధానమంత్రి అభ్యర్థి మొట్టమొదటి సంతకం అదే పెడతారనే అంశాన్ని ప్రజల్లోకి ప్రతి గడపకు కూడా మేము కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ జనం ద్వారా కానీ తీసుకెళ్తాం. కాదండి నారాయణ గారు కాంగ్రెస్ పార్టీని ఏపీ జనం ఇంకా నమ్మే పరిస్థితి ఉందా? మళ్ళీ ఆదరించే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు కూడా ప్రజలు ఓన్ చేసుకుని ఉన్నారండి. ఇది ఇప్పుడు కాదు, ఎన్నో దాదాపు ఆ పార్టీ మా పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఈ గెలుపు ఓటములు అనేవి చాలా సహజం అండి. గతంలో ఈ రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్ర విభజన అనే ప్రక్రియలో అన్ని పార్టీలు కూడా అందులో భాగస్వాములైనా కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజుకి రూలింగ్ ఉండటం వలన ఆ నెపాన్ని కాంగ్రెస్ పార్టీపై నెట్టి అన్ని పార్టీలు కూడా వాళ్ళకున్న ఓన్ మీడియా సంస్థల ద్వారా కానీ ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా కానీ కాంగ్రెస్ పార్టీని ఒక విలన్ గా చేయడం జరిగింది. అది తప్పితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటుంది. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు ఒక ట్రస్ట్ చేస్తుంటారు, లవ్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అంటే చాలా బాండింగ్ ఉంది, చాలా ఎఫెక్షన్ ఉంది కాంగ్రెస్ పార్టీ మీద. కానీ ఇందాక మీరు చాలా విలువైన విషయాన్ని కూడా తీసుకుని వచ్చారు. ఏంటంటే రేపు ఎవరో ఒక మంత్రి జాయిన్ అయిపోతున్నారు, లేకపోతే వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు జాయిన్ అయిపోతున్నారు అనేది విషయాన్ని మేమైతే కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలకి మేలు చేయడానికి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే అందరూ స్వాగతిస్తారు. కానీ ఒక పార్టీలో టికెట్ రాలేదని కాంగ్రెస్ పార్టీని వేదికగా చేసుకొని వాళ్ళు సొంతంగా బాగుపడటానికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సంవత్సరాల నుంచి సాక్రిఫైస్ చేసినటువంటి లీడర్ని కార్యకర్తల్ని ఇబ్బంది గురి చేసే విధంగా వీళ్ళు కేవలం టికెట్ కోసమే జాయిన్ అవుతున్నారనే విషయాన్ని కూడా మేము ఖచ్చితంగా గమనిస్తున్నాం. మా హైకమాండ్ దృష్టి కూడా తీసుకెళ్తున్నాం. మేము ఖచ్చితంగా అప్రమత్తం అవుతాం. అసలు వీళ్ళు ఎందుకు జాయిన్ అప్పుడే 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 మా కాంగ్రెస్ ఇందాక కృష్ణాంజలి గారు ఒక్క నిమిషం ఇందాక కృష్ణాంజలి గారు మంచి చక్కటి విశ్లేషణ చేశారు. ఇది నిజంగా జగన్ వ్యూహంలో భాగము. జగన్ అంటే అన్న వదిలిన బాణమే మళ్ళీ రివర్స్గా వస్తుంది అనేది వారు మంచి చక్కగా విశ్లేషించినారు. వారి వ్యూహంలో అర్థం ఉంది కదా. వారు విశ్లేషణలో కూడా కొంత